22 సీట్ల కీలకం. తెలంగాణలో ఈరేళ ముప్పైనా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. పద్ధతుల కంటే అన్ని విషయాల్లో ముందుండి ఆయా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికల బరిలో చాలా పార్టీలే ఉన్నా ప్రజల పోరు మాత్రం అధికార బీఆర్ఎస్ విపక్ష కాంగ్రెస్ మధ్య నెలకొంది. అందులో ఈ రెండు పార్టీల విజేత ఎవరన్నది అంత సులువుగా తెలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సర్వే సంస్థలు కూడా ప్రజలు నాడి చిక్కడం లేదు. అంచనాలు నిజమవుతున్న ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వేలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ అనే సంస్థ నిర్వహించిన తయారీలలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ 22 సీట్లు ఏవైతే వస్తే 22 సీట్లు ఎక్కడెక్కడ ఉంది, ఏ జిల్లాలో ఏ విధంగా ఉన్నటువంటి వాళ్ళు చేసిన సర్వే నేపథ్యంలో రాసినటువంటి వార్త. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హోరాహోరీ పోరు నెలకొందో స్పష్టమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సాంఛ్య సీట్లు తేడా కూడా అత్యంత స్వల్పంగా ఉండడంతో పాటు హోరాహోరీ పోరు నెలకొన్న స్థానాలు విషయంలో ఈ సర్వే చాలా మేరకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ ఓ ఎత్తు ఈ సర్వే ఓ ఎత్తు అన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరికెన్ని సీట్లు అంటే డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ సర్వేలో ఈసారి తెలంగాణ 119 అసెంబ్లీ సీట్లలో అధికార బీఆర్ఎస్ అత్యధికంగా 40 సీట్లలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తుండగా విపక్ష కాంగ్రెస్ కూడా 42 సీట్ల అధికం ప్రదర్శించబోతుందని తేలిపోయింది. ఇక బీజేపీ కేవలం 4 సీట్లలోనే ఎంఐఎం 6 సీట్లను అత్యధికంలో ఉన్నట్లు తాజా ఫలితాలు స్పష్టమవుతున్నాయి. ఆ 22 సీట్ల కీలకమే. ఇవన్నీ ఒత్తే అయితే మిగిలిన 22 సీట్లలో అత్యంత తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు ఈ సర్వే తెలిపింది. ఈ సీట్లలో మెజార్టీ ఎవరు సాధిస్తే వారిది అధికారం అనే డెమోక్రసీ టైమ్ నెట్వర్క్ సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికంగా చూస్తే ఆదిలాబాద్లో 10 సీట్లు ఉండగా బీఆర్ఎస్ 4 కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకుంటాయి. మరో 2 సీట్లు గట్టి పోటీ ఉంది. నిజామాబాద్లో 6 సీట్లు ఉండగా ఇందులో బీఆర్ఎస్ 6 కాంగ్రెస్ 1 సీటు గెలుచుకుంటాయి. మరో 2 సీట్లు గట్టి పోటీ ఉంది. మెదక్లో 10 సీట్లు ఉంటే అందులో బీఆర్ఎస్ కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంటాయి. మరో 2 సీట్లలో తీవ్ర పోటీ ఉంది. కరీంనగర్ జిల్లాలో 13 సీట్లు ఉంటే అందులో బీఆర్ఎస్ 4 కాంగ్రెస్ 5 బీజేపీ ఓ సీటు గెలుచుకుంటాయి. మరో 3 సీట్లలో గట్టి పోటీ నెలకొంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లు ఉంటే బీఆర్ఎస్ 7 కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకుంటాయి. మరో 3 సీట్లలో గట్టి పోటీ నెలకొంది. హైదరాబాద్ జిల్లాలో 15 సీట్లు ఉంటే బీఆర్ఎస్ 6 బీజేపీ 1 ఎంఐఎం 6 సీట్లు గెలుచుకుంటాయి. మరో 2 సీట్ల గట్టి పోటీ ఉంది. మామనార్ జిల్లాలో 14 సీట్లు ఉంటే బీఆర్ఎస్ 8 కాంగ్రెస్ 5 మరో సీట్ల గట్టి పోటీ ఉంది. నల్గొండలో 12 సీట్లు ఉంటే కాంగ్రెస్ 9 సీట్లు గెలవబోతుంది. మరో 3 సీట్లలో పోటీ నెలకొంది. వరంగల్లో 12 సీట్లు ఉండగా బీఆర్ఎస్ 6 కాంగ్రెస్ 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మరో 2 సీట్ల గట్టి పోటీ ఉంది. ఇక ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉంటే కాంగ్రెస్ 8 సీట్లు గెలవబోతుంది. 2 సీట్లలో గట్టి పోటీ ఉందని తేలింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 సీట్లు మధ్యనే గట్టి పోటీ ఉంది. ఈ సీట్లు బీఆర్ఎస్కి ఎక్కువ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్కి అధికంగా వస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వే చెప్తున్నటువంటి చర్చ అయితే ఉంది. ఈ సర్వే ఎంతవరకు కరెక్టో ఎంతవరకు ఏమో ఈ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణలో 22 సీట్ల కీలకం. ఈ 22 సీట్ల మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఈ 22 సీట్లు ఎవరికైతే బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ అధికారంకి వస్తుంది, కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి అధికారం వస్తా అని వాళ్ళు డెమోక్రసీ సర్వే వాళ్ళు చేసినటువంటి నేపథ్యంలో చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది.